24వ శ్లోకం. జగత్సూతే ధాతా హరిరవ తిరుద్ధ క్షపయతే తిరస్కుర్వన్నే తస్వమతి వపురి సస్థిరయతి సదా పూర్వ సర్వం దరిదమనుగృహణాతి చ శివ తవాజ్ఞామాలంబ్య క్షణ చలితయోర్భూల్లతికయో. ఓ జగజ్జన్ని, ధాత సృష్టికర్త యొక్క బ్రహ్మ జగత్ ప్రపంచమును సూతే సృజించుచున్నాడు. హరి విష్ణువు అవతి పాలించి రక్షిస్తున్నాడు. రుద్ర రుద్రుడు క్షపయతే లీనం చేయుచున్నాడు. ఈశ ఈశ్వరుడు ఏతత్ ఈ ముగ్గురిని తిరస్కుర్వన్ తిరస్కరించువాడే స్వమపి తనదగు వపుహు శరీరమును తిరయతి అంతర్ధానము పొందించుచున్నాడు. సదాపూర్వ సదా అనుశబ్దము ముందుగల శివాహ సదాశివుడు తదిదం ఈ చెప్పబడిన తత్వచతుష్టయమును క్షణచలితయోహో క్షణకాలమాత్రం వికాసము గల తవా నీ యొక్క భ్రూలతికయోహో కనుబముల యొక్క ఆజ్ఞను అలంబ్యా పొంది అనుగృహణాతి అనుగ్రహించుచున్నాడు. అంటే మరలా సృజిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఓ తల్లి, సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు సంహారం చేస్తున్నాడు. ప్రళయకాలంలో వీరు ముగ్గురు మహేశ్వరులో కలిసిపోగా అతడు సదాశివుల్లో అంతర్భూతుడవుతున్నాడు. ఆ తరువాత సదాశివుడు, కనులతో నీవు చేసిన సంజ్ఞ ప్రకారము బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరులను మళ్ళీ సృష్టిస్తున్నాడు. ఈ సృష్టిలో పంచబ్రహ్మలు ఉన్నారు. వాళ్ళు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు. పరమేశ్వరి పంచకృత్య పరాయణ అని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. లలితా సహస్రనామాల్లో కూడా 274వ నామం అది. పంచకృత్యాలు అంటే ఏమిటి అంటే, అవి ఐదు: సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము. అంటే సృష్టించడం, దాన్ని పాలించడం, తర్వాత సంహారము, తర్వాత తిరోధానము, తర్వాత మళ్ళీ మొదలుపెట్టడం, అనుగ్రహము. ఈ పనులు చేయడం కోసం తన అంశాలను నియమించింది ఆవిడ. లలితా సహస్రనామాల్లో 264 నుంచి 273 వరకు ఈ నామాలనే వివరించడం జరిగింది. ఆ పరమేశ్వరి సృష్టికర్తి బ్రహ్మరూప అంటే బ్రహ్మరూపంతో సృష్టి చేస్తుంది. గోప్త్రి గోవింద రూపిణి విష్ణు రూపంలో జగత్తును రక్షిస్తుంది. సంహారిణి రుద్రరూప రుద్రుడి రూపంలో సంహారం చేస్తుంది. తిరోధాన కరీశ్వరి మహేశ్వరుని రూపంలో తిరోధానం చేస్తుంది. తిరోధానం అంటే సంపూర్ణ నాశనం. సదాశివ అనుగ్రహద అంటే సదాశివుని రూపంలో పునఃసృష్టి చేస్తుంది. పూర్తిగా ఏమీ మిగలకుండా నాశనం అయిపోయిన జగత్తును మళ్ళీ సృష్టించడానికి సుముఖంగా ఉండడమే అనుగ్రహం. అంటే మళ్ళీ సృష్టిని ప్రారంభించడమే అనుగ్రహం. మహాప్రళయం జరిగినప్పుడు జగత్ ఏమవుతుంది? పూర్తిగా నాశనం అయిపోతుంది కదా. ఆ సమయంలో రుద్రుడు విష్ణువులో, విష్ణువు బ్రహ్మలోను, బ్రహ్మ ఈశ్వరునిలోను, ఈశ్వరుడు సదాశివునిలోను లీనమవుతారు. ఆ సదాశివుడు పరమేశ్వరులో లీనమైపోతాడు. మళ్ళీ సృష్టికి సంకల్పం జరిగినప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి సృష్టిని ప్రారంభిస్తారు. అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు అనే ఈ పంచకృత్యాలను పంచబ్రహ్మలు పరమేశ్వరి యొక్క కంటి నుంచి వచ్చిన ఆజ్ఞల ద్వారా చేస్తారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలని పంచకృత్యాలు అంటారని మనకు తెలిసింది కదా. ఈ వీటిని నిర్వహింప చేయగలిగింది కాబట్టే లలితా సహస్రనామాల్లో అమ్మవారిని పంచకృత్య పరాయణ అని అన్నారు. అంటే సృష్టించి, పోషించి, తన యందు వారిని నింపుకొని, వారిలో తాను ఉండి ఎంతటి వారినైనా అనుగ్రహించగల సామర్థ్యం అమ్మవారిని ఆరాధించే భక్తుడు కూడా తన ఉపాసనా ఫలితంగా పొందవచ్చు. ఎలా అంటే, కంచికామకోటిపీఠ పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఉన్నారు కదా, వాళ్ళు, శ్రీరామకృష్ణ పరమహంస మొదలైన వాళ్ళందరూ కూడా అమ్మవారిని గ్రహించి అమ్మవారిని తమలో నిక్షిప్తం చేసుకొని దర్శించి వాళ్ళు ఈ అమ్మవారు చేసే ఈ పంచకృత్యాలను కూడా వాళ్ళు చక్కగా చేయగలిగే అంత సమర్థతను వాళ్ళు పొందుతున్నారు అని చెప్పుకున్న తర్వాత మనం మామూలుగా దీని ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా మనం చూసుకోవాలి కదా. ఇది ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం, అర్థం, దాని ఫలితం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, సర్వదేవతలు ఎవరి వల్ల ఉద్భవించారు? ఆవిడ వల్లనే కదా. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఆవిడ ఆజ్ఞావర్తనలు. అంతెందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడ కనుసన్నల్లో మెలిగే
ప్రవర్తిస్తున్నారు కదా. బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణువు పాలిస్తున్నాడు, రుద్రుడు సంహార కృత్యం చేస్తున్నాడు, ఈశ్వరుడు తిరోధానం చేస్తే సదాశివుడు మళ్ళీ అనుగ్రహం చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? అమ్మవారి వల్లే కదా. అయితే ఇవన్నీ కూడా అందరూ చెప్పేవే, కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి ఇక్కడ చెప్పడం ఎందుకంటే వాళ్ళు గొప్ప ఉత్తమ సాధకులు. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఈ పనులన్నీ? మామూలుగా ఉండే సాధకులకైతే మనం చెప్పే బాబు ఈ పని చేయని బతిమాలాలి, కానీ వీళ్ళకి మనం బతిమాలాల్సిన అవసరం లేదు. ఆవిడ కనుసైగతోటే చేస్తున్నారట. అయితే ఆ పనులు ఏమిటి అంటే పంచకృత్యాలు. పంచకృత్యాలు అంటే బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు స్థితి, రుద్రుడు సంహారము, ఈశ్వరుడు అనుగ్రహం. ఇవన్నీ నీ ఆజ్ఞ చేతే కనుల కదలిక, కనుబొమ్మల కదలికలతోటే ఇవన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి వారు ఎలా చేస్తున్నావు? వారిలో నీ శక్తి ప్రవేశపెట్టి వారి చేత చేయిస్తున్నది కదా అమ్మ మనకి. అందుకని ఆ కృత్యాలని సృష్టి స్థితి లయాలు అని మనం మూడు రకాలుగానే చెప్పుకుంటాం. కాబట్టి వీటిలో ఉండి చేయించే తల్లి ఆవిడే కదా. ఇందులో ప్రధానంగా మనకి ఎప్పుడూ అనుకునేది సృష్టి స్థితి లయాలు, కానీ రెండు కృత్యాలు లయలో రెండు ఉన్నాయి. అంటే ఈ ఐదు మనం చెప్పుకోం, మూడిటి గురించి సృష్టి స్థితి లయ అంటాం. కానీ ఈ లయలో రెండు కృత్యాలు అంతర్భాగంగా ఉన్నాయి. అవి ఏంటంటే సంహారము, అనుగ్రహం. సంహారం అంటే మన జనరల్ మీనింగ్ ఏంటంటే నాశనం. నాశనం కాదు, హారం అంటే ఒక పద్ధతిలో కూర్చడం. సంహారం అంటే చక్కగా పద్ధతిగా కూర్చడం. అంటే నశించిన తర్వాత నాశనం అయిపోయిన ఆ వస్తువు కనుమరుగైపోతుంది కదా, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అలా వెళ్ళిపోవడాన్ని తిరోగమనం అంటారు. అలా ఎక్కడికి వెళ్తోంది? మళ్ళీ పరమేశ్వరుల్లోకే కదా. మళ్ళీ తిరోధానం అంటే మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు దాన్ని జాగ్రత్తగా ఏ రూపంలో అది ముందుకెళ్ళిందో అక్కడి నుంచే మళ్ళీ తీసుకొస్తాడు ఆయన. ఉదాహరణకి ప్రళయం వచ్చింది అనుకోండి, అన్నీ నశించిపోతాయి, అప్పుడు ఏమీ కనబడవు, మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, చిన్న పాప ఆట వస్తువులు అన్నీ బ్యాగ్లోంచి తీసి ఆడుకుంటుంది, మళ్ళీ జాగ్రత్తగా వాటిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఆడుతుంది. ఆట కాగానే ఏం చేస్తుంది? మళ్ళీ అన్నీ సర్దేసి బ్యాగ్లో పెట్టేసి లోపల పెట్టేస్తుంది. మళ్ళీ తనకు ఆడుకోవాలనిపించినప్పుడు ఏ వస్తువులను ఎక్కడ పెట్టిందో అందులోంచి మళ్ళీ బయటకు తీస్తుంది. ఆ తీయడమే అనుగ్రహం అన్నమాట. అను అంటే అనుసరించడం, గ్రహ అంటే తర్వాత సృష్టిలోకి గ్రహించడం అన్నమాట. ఈ పంచకృత్యాలు సృష్టిలో మనకి ఏదో ఎప్పుడో ప్రళయంలోనే జరుగుతున్నాయని కాదండి, ప్రతి క్షణం మనకి జరుగుతూనే ఉంది. మనం లేస్తాం, లేవగానే ఏం చేస్తాం, ఇవాళ పనులు ఏమిటి అని చూసుకుంటాం. లేవడమే కళ్ళు తెరిచాం అంటే కళ్ళు తెరవగానే ఇంకా పనులు మొదలు పెడతాం. మనం నిద్రలోంచి కళ్ళు తెరుస్తాం, తెరవగానే పనులు మొదలు పెడతాం. పనులు మొదలెట్టిన తర్వాత ఏం చేస్తాం? బయటకు వెళ్తాం, పనులు అన్నీ చేస్తాం, పూర్తి కాగానే మళ్ళీ ఇంటికి వస్తాం, నిద్రపోతాం. ఆ నిద్రపోయినప్పుడు మనం మొత్తం అంతటిని మర్చిపోతాం. మర్చిపోయి మన్నాడు ఉదయం లేస్తాం కదా, లేచినప్పుడు ముందు రోజు ఎక్కడ ఏ విధంగా ఆ పనులు ఆపేమో వాటిని ఆ విధంగానే మళ్ళీ మొదలు పెడతాం. ఇవి సృష్టి స్థితి లయ అనుకున్నా, లేకపోతే సృష్టి స్థితి మనం పంచకృత్యాలని చెప్పుకున్నాం కదా, అంటే సృష్టి స్థితి సంహార తిరోధానం అనుగ్రహం, ఇవి మనం చెప్పుకున్నవి ఈ పంచకృత్యాలు. వీటిని ఇంకొక అర్థంలో కూడా మనం చెప్పుకోవాలి. ఇది అంతర్యాగ పరంగా చెప్పుకునేదన్నమాట. సృష్టి స్థితి లయలు అందరికీ తెలుసని చెప్పుకున్నాం కదా. తిరోధాన అనుగ్రహాలు అంటే ఈ ప్రపంచం అంతా ఎవరి పరమాత్మే కదా, కానీ ఆ స్పృహ మనకి ఎప్పుడు ఉండదు కదా. ఎందుకు ఉండట్లేదు? మాయలో పడిపోవడం వల్ల. ఆ మాయలో ఎందుకు పడిపోతున్నాం? మనం మోక్షానికి అర్హులం కాదు కాబట్టి. ఆ మోక్షానికి అర్హత అయినా ఆ సాధనా మార్గంలో ఇంకా పరిపక్వత చెందలేరు. ఆ చెందినంత వరకు ఆవిడ అలా జాగ్రత్తగా ఆట కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ చెందిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తల్లిలోకి లీనం చేసేసుకుంటుంది. అలాంటి యోగులే మనకి ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి గారు, రామకృష్ణ పరమహంస మొదలైన వాళ్ళందరూ. వీళ్ళందరూ ఏంటంటే ఆవిడలో కలిసిపోతారు. కానీ మనం ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నాము అంటే, మనం మోక్ష సాధనలో ఇంకా ముందుకెళ్ళాలి, చేయాల్సిన సాధనా ప్రక్రియలు చాలా ఉన్నాయన్నమాట. దీనిని అందుకే మనకి కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడో ఆవిడని నిజంగా తెలుసుకుంటాడు, ఆవిడలో కలిసిపోతాడు. మళ్ళీ అతను కావాలి,
అప్పుడు అతను వచ్చాడు అనుకోండి, అది అవతరించడం అంటారు. మనం జన్మించడం అంటే మన కర్మానుసారం మనం జన్మిస్తాం. ఆట ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెడతాం మనం. కానీ అతను ఏ ఆట ఆడాలంటే ఆ ఆట ఆడుకునే స్వతంత్రతతో మళ్ళీ జన్మిస్తాడనమాట. వాళ్ళకి కర్మబంధాలన్నీ ఉండవు. కాబట్టి ఇంకొక రహస్యం ఏంటంటే ఇందులో చూచుట అంటే చూడగానే ఏకం అనేకం అయింది. అంటే పరమాత్మ కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరవగానే ఏమైంది, చాలా కనిపించింది. కనిపించగానే తను వేరు, కనిపిస్తున్న దృశ్యం వేరు. అంటే ఏంటి, పువ్వులు వికసించడం అనమాట. వికసించడం అంటే సృష్టి పరిణామం చెందడం. యోగ నిద్ర నుండి విష్ణుమూర్తి కళ్ళు తెరిచాడన్నా ఇదే. స్పందన సిద్ధాంతం ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి ఇందులో ఉన్నాయన్నమాట. ఇది ఆవిడ మళ్ళీ అంటే భూలలిత అంటే ఇక్కడ మనకి ఆవిడ కనుబొమ్మలతోటే ఈ సృష్టి అంతా, కనుబొమ్మల కదలికలతోటే ఈ సృష్టి అంతా జరుగుతోంది అన్నారు. ఎందుకు, ఆ కనుబొమ్మల స్థానం ఏం స్థానం, అది ఆజ్ఞాచక్ర స్థానం అది. కాబట్టి ఆవిడ మహాసహస్రకురాలు, ఆవిడ శాసనానుసారమే మొత్తం అంతా జరుగుతోంది అని ఒక స్పృహ మనకుంటే, దాని ప్రకారమే మనకి ఆవిడ కొలతల తల్లి, అన్నీ సవ్యంగానే జరుగుతుంది అని ఒక స్థిమితం సాధకుడికి లభిస్తుంది. ఆవిడే మనని ఉద్ధరిస్తుంది అని ఒక ధైర్యం వస్తుంది. తర్వాత మనం తనలో కలుపుకొని ఆ సాధనా మార్గంలో రక్షణనిచ్చేది, ఆ సాధనా మార్గ తాపత్రయాన్ని కలిగించేది ఆవిడే, సృష్టించేది ఆవిడే, దానికి రక్షణ కూడా కలిగించేది ఆవిడే, తనలో లీనం చేసుకునేది ఆవిడే. ఇవన్నీ మనకి ఎప్పుడైతే ధైర్యం వస్తాయో ఆవిడ పాదాలను పట్టుకొని, అమ్మా నాకు ఆ సాధనలో ముందుకెళ్ళే ధైర్యాన్ని ఇవ్వు అని అడగక్కర్లేదు. క్రితం శ్లోకంలో మనం అనుకున్నాంగా భవానిత్వం అనగానే ఆవిడే మొత్తం అంతా చేసి సాయుధ్య మోక్షాన్ని ఇస్తుందన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో జీవుడి పరంగా మొదటి అర్థం మనం చెప్పుకుంటే, సృష్టి పరంగా రెండో అర్థం దీనికి అవ్యయం అవుతుందన్నమాట, అన్వయం అవుతుందన్నమాట. కాబట్టి ఇదే కంటిన్యూషన్లో రేపు తర్వాత శ్లోకం మనం చర్చించుకుందాం.